పరమాత్మకు మనం మన బాధ్యతను ఒప్పజెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేవా అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన యొక్క భారాన్ని, మన యొక్క బాధ్యతను, మన యొక్క పగ్గాలని స్వామికి అర్పించి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎక్కి ఒక కారులో వచ్చున్నామనుకోండి, కారు వెళ్తుంది అనుకోండి, ఆయన గుంటొచ్చింది బ్రేక్ అయ్యలేదు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది బ్రేక్ అయ్యలేదు, పోతామన్నాడు స్పీడ్గా, రాళ్ళు వచ్చినాయి బ్రేకులు వేయట్లా, ఆయన బ్రేకులు వేయట్లేదు, ఫాస్ట్గా వెళ్తుండో గుంటల్లో బ్రేకులు వేయట్లా, మనం ఏమనుకుంటాం, కొంచెం లెక్కెళ్ళిన తర్వాత నాయని కాపు నాయన నేను దిగుతాం, నేను ఈ వెహికల్లో అయితే నేను ఇక జర్నీ చేయలేను, ఇక నాకు అర్థమవుతుంది నువ్వు ఆ ఫంక్షన్ దాకా నువ్వు తీసుకెళ్తావని నాకు గ్యారంటీ అని మధ్యలోనే పోయేట్టున్నా. అంటే డ్రైవింగ్ చేయడం సరిగా రాని వాడికి బాధ్యత అప్పగిస్తే ఆ బండిలో మనం సరిగా కూర్చోలేము. ఇక్కడ పరమాత్మకు అర్పించమని చెప్తున్నారు, పరమాత్మకు ఆ బాధ్యత అర్పించమంటున్నారు. పరమాత్మకు మనం ఆ బాధ్యతను అప్పగిస్తే ఆయన మన యొక్క జీవితం అనేటువంటి బండిని నిర్విఘ్నంగా నడిపించగలరు అని మనకు చెప్తున్నారు. మనం అది చేస్తున్నామా లేదా అనేటువంటిది మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి అని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అమ్మా వేరే వాళ్ళకు బాధ్యత అప్పజెప్పడానికి కొంచెం కూడా ఒప్పుకోరు, కొంచెం కూడా ఒప్పుకోరు. ఒక ఆవిడకి 58 ఏళ్ళు, ఎన్నమ్మా 58 వాళ్ళ పెద్దబ్బాయికి పెళ్ళయి 18 సంవత్సరాలు అవుతుంది, పెద్దబ్బాయికి పెళ్ళయి 18 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ కోడలు ఎప్పుడు ఎదురు చూస్తుంది, అత్తగారు ఎప్పుడు ఆ తాళం చేయించిద్ది అని. వాళ్ళకు పెద్ద కోడలు 18 సంవత్సరాల నుంచి వెయిటింగ్, ఎందుకు తాళం చేయించిద్దామని, ఆ లెక్కలు ఏమైనా ఒప్పు చెప్పిద్దామని. మరి అత్తగారు నేను ఇచ్చే నేనివ్వనమ్మా, నేనివ్వను, నేనెందుకు ఇస్తా అని చెప్పి. అంటే చూడండి, ఒక మనకి మన భారతీయ సంస్కృతిలో చెప్పబడినటువంటి గొప్ప ఫెస్టివల్, మీరు చేసుకునే ఉంటారు కొంతమంది గుర్తు చేస్తారు, ఫెస్టివల్ అంటే సంక్రాంతి పండుగ లాంటిది కాదు ఆ ఫెస్టివల్, అది అద్భుతమైనటువంటి ఫెస్టివల్, షష్ఠి పూర్తి. ఎప్పుడన్నా చేసుకున్నారా ఎవరన్నా? ఎవరన్నా చేసుకుంటే చెయ్యొత్తని చూస్తే 60 ఎన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడన్నా వెళ్ళున్నా గుర్తు చేసుకోండి, ఫెస్టివల్ జరుగుద్ది. ఏంటది షష్ఠి పూర్తి? షష్ఠి అంటే వెనకటి రోజుల్లో మనకి 120 ఉండేదన్నమాట కట్ ఆఫ్ డేట్. ఎప్పుడుండేది 120 ఉండేదన్నమాట, 120లో హాఫ్ 60 అనమాట. అంటే ఇప్పుడు పరిస్థితులు వికటించి మన కట్ ఆఫ్ డేటు 60కే పడిపోయింది, 120ది ఇప్పుడు 60కే పడిపోయింది. షష్ఠి పూర్తి చేసుకునే రోజుకి మనకి ఆరోగ్యం సరిగా ఉండట్లా. వెనకటి రోజుల్లో అప్పటికే ఆరోగ్యంగానే ఉండేవారు, 60 సంవత్సరాలైనా ఆరోగ్యంగానే ఉండేది, ఇప్పుడు 30 సంవత్సరాలు దాటితేనే ఆరోగ్యం అనుకూలంగా ఉండట్లేదు. ఇక్కడ మన పెద్దలు ఏం చెప్తున్నారంటే, షష్ఠి పూర్తి ఎందుకు పెట్టారు అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి చేస్తారు. షష్ఠి పూర్తి అంటే ఆ రోజు నుంచి మళ్ళీ పెళ్లి చేసుకోవడం, దండలు మార్చుకోవడం, ఫంక్షన్ చేసుకోవడం, చుట్టాలను పెంచుకోవడం, ఇందుకోసంగా చేసేది అది షష్ఠి పూర్తి. ఆ కర్తలు ఎవరైతే ఉన్నారో, 60 సంవత్సరాలు నిండినటువంటి ఆ పెద్దవాళ్ళు, ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి వాళ్ళు బాధ్యతలను విరమించాలి. పదవీ విరమణ దినోత్సవం అన్నట్టు, షష్ఠి పూర్తి అంటే ఏంటన్నట్టు, పదవీ విరమణ దినోత్సవం అన్నట్టు. దేనికి? కుటుంబానికి, సంసారానికి, సుఖాలకు, వ్యాపారానికి, వ్యవసాయానికి, వృత్తిపరులకి, వీటన్నిటికీ కట్ ఆఫ్ టైం అన్నమాట. కట్ ఆఫ్ టైం ఎప్పుడు? 60 ఇయర్స్ షష్ఠి పూర్తి. ఆ రోజున ఏం చేయాలి? ఆ పెద్ద మనిషి తన బాధ్యతలన్నీ కొడుకు అప్పచెప్పాలి. ఆ పెద్దావిడ ఏం చేయాలి? తన కోడలకు, ఆ ఇంట్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పాలో వాళ్ళిద్దరు బాధ్యతలు అప్పచెప్పి చెప్పాలన్నమాట, నా అమ్మ ఈరోజు నుంచి మేము ఇంటి పనుల్లో జోక్యం చేసుకోము. ఆ పెద్ద ఆయన చెప్పాలి పిల్లగాడికి, చెప్పి నాయన ఈరోజు నుంచి వ్యాపార విషయంలో నేను జోక్యం చేసుకోను. ఫైనాన్షియల్ ఏవైతే ఉంటాయో, అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో నేను తలదూర్చను.
ఎవరికి ఎంత ఇవ్వాలో ఎవరు మనకెంత ఇవ్వాలో అన్ని లెక్క రాసి పెట్ట ఇదిగో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఈ రోజు నుంచి అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ అకౌంట్ బుక్ కొడుకు ఇవ్వాలి ఆవిడ గారు వాళ్ళ కోడళ్ళకి ఆ తాళం చేయించి చెప్పాలి మన ఇంట్లో ఎన్ని నగలు ఉన్నాయి మన ఇంట్లో ఉన్నటువంటి ఆచారాలు ఏంటి వరలక్ష్మి వ్రతాలు కానీ కేదారేశ్వర వ్రతాలు కానీ ఏమేమి ఆచారాలు ఉన్నాయో అవన్నీ అప్పచెప్పి ఈ రోజు నుంచి అమ్మ నేను వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వను ఈ రోజు నుంచి ఏదైనా మన ఇంట్లో పూజ వస్తే లేదా మన కులదైవానికి సంబంధించినటువంటి పూజ చేయాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలన్నా ఎవరిని పిలవాలన్నా నువ్వే బాధ్యత తీసుకో మాకు సంబంధం లేదని చెప్పి రిటైర్మెంట్ తీసుకునేటువంటి రోజు షష్ఠి పూర్తి. మన వాళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నారా? 80 ఏళ్ళు వచ్చినా కానీ దిండి కింద తాళం చేయబెట్టుకొని నేను ఈయన అంటాడు ఏమిటి? ఇక అప్పుడు ఏం చేస్తాడు? కొడుకే వాడిని 4 కొట్టి మూలన పడేసా తాళం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందమ్మా? అంటే మనం బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి నిష్క్రమించాలి. మనం నిష్క్రమించాలి. పరమాత్మ ఏమన్నా అంటే లైఫ్ లాంగ్, అసలు 60 సంవత్సరాలు వచ్చిందా కాదునైనా అసలు నువ్వు ఇప్పుడు ఈ క్షణంలోనే నీ బాధ్యతను అప్పచెపితే నేను నీ బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. మనకు ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకం విశ్వాసం ఉండి పరమాత్మకు అర్పిస్తే ఓకే. మనం తెలివి అంత లేక, మనం జ్ఞానం అంత లేకుండా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. మీకు ఎప్పుడు ఉదాహరణ మీరు వినే ఉంటారు, చిన్న ఆయన సందర్భంలో గుర్తు చేస్తా. ఒక ఆయన ట్రైన్ జర్నీ చేస్తాడు, ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. అయితే ఆయన లగేజ్ నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు సీట్లో, లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. టీసీ వచ్చి ఈ బ్యాగ్కి టికెట్ తీసుకున్నావా అంటాడు. వెయిటింగ్ టికెట్ తీసుకున్నావా అంటే తీసుకోలేదన్నాడు. నేను తీసుకోలేదన్నాడు. ఎందుకు తీసుకోలేదని? నేను ఈ బ్యాగ్ని నేను మోస్తున్నా, నెత్తి మీద పెట్టుకొని ఏమంటాడో నేను మోస్తున్నా, అందుకే నేను తీసుకోను అంటాడు. కాదురా టికెట్ తీసుకోవాలరా, దానికి లగేజ్ టికెట్ తీసుకోవాలి, నేను తీసుకోను అంటాడు. ఎందుకంటే ట్రైన్ మోయట్లేదు ఆ లగేజ్ని, నేను మోస్తున్నా అంటాడు. ఇప్పుడు అప్పుడు ఆ టీసీ అంటాడు, నాయన నిన్ను నీ లగేజ్ని రెండింటినీ ట్రైనే మోస్తుంది చూడు. వాడికి అర్థమైతేగా అర్థమైందయ్యా. అట్లనే మనల్ని మన బరువు బాధ్యతలన్నీ కూడా పరమాత్మే చూసుకుంటున్నాడు, కానీ ఆ జ్ఞానం మనకు లేక, ఆయన చూసుకుంటున్నాడు అనేటువంటి జ్ఞానం మనకు లేక కర్తృత్వ భావంతో అహంకారంతో మమకారంతో నాకంటే గొప్పవాడు లేడు నేనే విశ్వ విజేతను అనేటువంటి ఒక అహంతో మనిషి వ్యవహరిస్తూ తనకు వచ్చేటువంటి ఆ అహంకారం ద్వారా వచ్చేటువంటి దుఃఖాన్ని గుర్తించకుండా ఉన్నాను. అర్థమైందే? ఇక్కడ సర్వధర్మాను పరిత్యజ అంటే సమస్త ధర్మాలన్నింటినీ, నీ యొక్క వ్యవహారికమైనటువంటి ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ధర్మాలన్నింటికీ కూడా, సమస్త ధర్మాలన్నింటికీ కూడా మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో, మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మూలమైనటువంటి ధర్మాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే ఈ చిన్న చిన్న ధర్మాలు నువ్వు పాటించవలసినటువంటి అవసరం లేదని చెప్పారు. అదే ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఎసెట్స్. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయన ఇద్దరు వ్యక్తులు ఇటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు తోటేశారు, అంటే చెట్లు టేకు చెట్లు వేశారు అనుకోండి, టేకు చెట్లు వేశారు. ఆయన పెంచుతున్నాడు, ఈయన పెంచుతున్నాడు. ఒక ఆయన ఏం చేశాడంటే టేకు చెట్లు నీళ్లు పట్టేప్పుడు పైకెక్కి ఓ పెద్ద లిచ్చెన్ తెచ్చుకున్నాడు, పైకెక్కి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కొమ్మ అన్నీ తడుపుకుంటూ వస్తున్నాయి. ఒక ఆయన ఏం చేశాడంటే అసలు ఏమీ తడపట్ల, లిచ్చెన్ లేదు ఏమీ లేదు, పైపు తీసుకొచ్చిండు మొదట్లో పెట్టిండు, చెట్టు మొదట్లో పైపు పెట్టిండు, నీళ్లు చెట్టు మొదట్లోకి ఎక్కుతున్నాయి. ఇప్పుడు ఏది రైట్ నాలెడ్జ్? చెట్టు అంతా అమ్మ మొదట్లో నీళ్ళు పోస్తే చాలు, చెట్టంతా తడపాల్సిన అవసరం లేదు, చెట్టంతా తడపాల్సినటువంటి అవసరం లేదు, ఆకుని పిందిని కాయకాయని పండు పండుని కొమ్మని తడపాల్సినటువంటి అవసరం లేదు. చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే చెట్టు మొత్తం ఆ నీరు స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే రూట్స్ కింద ఉన్నాయి. ఆ చెట్టు బ్రతకడానికి ఆధారమైనటువంటి మూలాలు ఎక్కడున్నాయి? భూమి యొక్క మొదట్లో ఉన్నాయి, చెట్టు మొదట్లో ఉన్నాయి, భూమిలో ఉన్నాయి. నీళ్లు పోయాల్సింది మొదట్లో, ఇక్కడ నీళ్లు పోస్తే చెట్టు మొత్తం తడిపినట్లే. చెట్టు మొత్తం తడిపినా కానీ ఆ చెట్టు బతుకుద్దనే గ్యారంటీ లేదు, ఎందుకంటే మూలాన్ని మర్చిపోతే.
మూలాన్ని మర్చిపోతే చెట్టు బ్రతకుద్ది అనేటువంటి గ్యారంటీ లేదు. అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాలన్నిటికీ కూడా మూలం నేనే, ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటికీ మూల ధర్మం నేనే అయి ఉన్నాను. నన్ను నీవు పట్టుకుంటే నువ్వు చిన్న చిన్న ధర్మాలన్నింటినీ పాటించాల్సినటువంటి అవసరం లేదు, ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పాటించినా పాటించకపోయినా కానీ ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్. నువ్వు అవి ఫాలో అయినా అవ్వకపోయినా కానీ నిరంతరం దైవభావంతో జీవించేట్లయితే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎగ్జాంపుల్, ఇందాక కన్నప్ప గుర్తుగా చెప్పుకున్నాం. కన్నప్ప ఆయన శివలింగాన్ని తుడవటానికి దాన్ని కడగటానికి ఎలా యూజ్ చేశాడంటే నోటుతో నీళ్లు తీసుకొచ్చాడు. శివలింగాన్ని కడగటానికి దేంట్లో నీళ్లు తీసుకొచ్చాడు? నోటుతో నీళ్లు తీసుకొచ్చాడు. కాలుతో శివలింగాన్ని క్లీన్ చేశాడు. మాంసాహారం తీసుకొచ్చి నైవేద్యం పెట్టాడు. మాంసాహారాన్ని తీసుకొచ్చి నైవేద్యం పెట్టాడు. ఇప్పుడు భగవంతుడు కన్నప్పని యాక్సెప్ట్ చేశాడా లేదా? ఆయన మాంసాహారం పెట్టినా స్వీకరించాడు, కాలుతోటి తుడిచినా ఒప్పుకున్నాడు, ఎంగిల్లో నీళ్లు తీసుకొచ్చి నోటితోటి నీళ్లు తీసుకొచ్చి పోసినా కానీ పరమ పవిత్రమైనటువంటి గంగాజలంగా భావించాడు. అబ్బా కన్నప్ప భలే చేసిందని చెప్పి మనం కూడా అలా చేసామనుకోండి మన ఒప్పుకుంటాడా? మనల్ని ఒప్పుకోడు. ఎందుకని? మరి కన్నప్ప చేస్తే ఒప్పుకున్నాడు కానీ నేను చేస్తే ఎందుకు ఒప్పుకోరు? అంటే పరమాత్మ ఒప్పుకోవాలి అంటే మనకు త్యాగం ఉండాలి, మనకు భక్తి ఉండాలి. మనం భక్తితో ఉండి చేసినప్పుడు మనం ఎలా చేసినా పరమాత్మ యాక్సెప్ట్ చేస్తారు. త్యాగంతో చేసేటువంటి వాళ్ళను పరమాత్మ ఎప్పుడు స్మృతి పదంలో ఉంచుకుంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, నాయన నువ్వు చిన్న చిన్న ఒకసారి ఫాలో అవ్వకపోయినా ఏం కాదు. ఇప్పుడు భక్త కన్నప్ప రూల్స్ ఫాలో అవ్వలేదు. రూల్స్ ఫాలో అవ్వకపోయినా భగవంతుని అనుగ్రహం పొందాడా లేదా? పొందాడు. మరి మనం చేయగలమా? మనం చేయలేము. మనకి కూడా భక్త కన్నప్పుకున్నంత భక్తి ఉంటే, భక్త కన్నప్పుకి ఎంత భక్తి ఉందో మనకు కూడా అంత భక్తి ఉండి మనం సమర్పించామనుకోండి, భగవంతుడు ఆమోదిస్తాడు. సపోజ్ ఉదాహరణకి అంటే మనం సత్కర్మ చేసినప్పుడు మనసులో ఒక పవిత్ర భావం ఉన్నప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తాడు అంటానికి ఇవన్నీ కూడా మనం తార్కాణంగా చెప్పుకోవచ్చు. కర్ణుడు ఉన్నాడనుకోండి, ఎవరైనా దానం చేసేప్పుడు ఎడం చేత్తో దానం చేస్తారా? దానం చేయటానికి ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, అప్పుడు కుడి చేతిలో ఏదో గిన్నె ఏదో ఉంది. అప్పుడు అడిగితే ఈయన ఏం చేస్తాడంటే ఎడం చేత్తోట ఇచ్చేస్తాడు. అదేమిటయ్యా ఎడం చేత్తోట దానం చేస్తావా, అది ఎవరు చెప్పారు నీకు అని అంటారు. మనం చేస్తామా? చెయ్యి. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, దీపం వెలిగేయాలా? ఈ చెయ్యి సరిగా లేదు, ఎడం చేత్తో దీపం వెలిగేయగలుగుతామా? అంటే ఇప్పుడు మన శరీరంలో ఇటువైపు ఒక రకం బ్లడ్ ఇటువైపు ఒక బ్లడ్ నడుస్తుందా? అయ్యా ఇది వేరే బ్లడ్ కాదుగా, రెండిట్లో ఒకటే ఉందా? ఎట్లుంటుందండి గురువుగారు? ఎడం చేతిలో వేరే రక్తం ఉంటుందా, కుడి చేతిలో ఒకటే వేరే ఉంటుంది, రెండిట్లో ఒకటి ఉంటుందా? ఇటు నాడులు వేరే, ఇటు నాడులు వేరే, ఇటు పీల్చుకునే ప్రాణశక్తి వేరే, ఇటు పీల్చుకునే ప్రాణశక్తి వేరు వేరుగా పీల్చుకుంటున్నామా, ఒకటే పీల్చుకుంటున్నామా గాలి? అంటే ఎడం చేతికి వెళ్ళి కుడి చేతికి వెళ్ళి సమానంగా ఉంటుందా, వేరు వేరుగా ఉంటుందా? రెండు వైపులా ఒకే రక్తం ప్రవహిస్తోంది, ఒకే ప్రాణశక్తి ప్రవహిస్తోంది, ఒకే చైతన్యం ప్రవహిస్తోంది. అయినా కానీ మనిషికి ఎడం చెయ్యి అంటే ఒక విధమైనటువంటి భయం. కానీ కన్నప్పకి ఆ భయం లేదు. కన్నప్పకి ఆ భయం, కర్ణుడికి కూడా ఆ భయం లేదు. మహాభక్తులైనటువంటి వారు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళ మనసు పవిత్రంగా ఉంది. ఇక్కడ పవిత్రంగా ఉండాల్సింది చెయ్యి కాదు, స్థూల శరీరాన్ని రుద్దితే సరిపోదు. సబ్బులు పెట్టి శరీరాన్ని అరిగిపోయిన దాకా, శరీరం మంట పట్టిన దాకా రుద్దితే ఏం ఉపయోగం? మారాల్సిందేండి, మనసు పవిత్రంగా ఉండాలి, మనస్సులో దోషం లేకుండా ఉండాలి. మనకు ఎగ్జాంపుల్ చెప్తారు కండి. ఇప్పుడు ఒకడు వెళ్తూ ఉంటే ఇటు చూపెడతారు, ఒక ఆయన ఇట్లా చూపెట్టాడు, ఇట్లా చూపెడితే వాళ్ళ ఇంట్లో కట్టినటువంటి గుమ్మడికాయ కట్టారంట, అది రాలి అమ్మట కింద పడదంట. ఇక ఆయన పూజకు వచ్చిన తర్వాత అయ్యగారు ఇయ్యాలు వాడమాక అన్నాడు, పూజలో ఇయ్యాలు వాడమాక అన్నాడు.
ఈ ఏళ్ళు వాడకూడదండి. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, పెద్దలు చెప్తే విన్నా, ఈ ఏళ్ళు వాడకూడదండి పూజలో చూపుడు వేలు. ఎందుకంటే ఇట్లా చూపిస్తే గుమ్మడికాయ రాలిపడింది కాబట్టి ఈ ఏళ్ళు వాడకూడదు. ఇప్పుడు దోషం వేల్లో ఉందా మనసులో ఉందా? అయ్యా ఈ ఏళ్ళలో ప్రవహించే రక్తం వేరు, ఈ ఏళ్ళలో ప్రవహించే రక్తం వేరా? మరి తలకాయలో ప్రవహించే రక్తం వేరు, కాళ్ళల్లో ప్రవహించే రక్తం వేరా? శరీరం మొత్తంలో ఒకే రక్తం ప్రవహిస్తుంటే ఈ ఏళ్ళు ఒక్కటే ఎందుకు చెడ్డదైంది? వేలా చెడ్డది? చెడ్డది వేలు కాదు, చెడ్డతనం వేల్లో లేదు, చెడ్డతనం మనసులో ఉంది, ఆలోచనలో తేడా ఉంది. ఇప్పుడు మారాల్సింది వేలు కాదు. వేలును రుద్దితే, వేలును సబ్బు పెట్టి రుద్దితే కానీ, ఫెనాయిల్తో కడిగితే కానీ వేలేం శుభ్రం కాదు. ఒక ఆయన నిప్పుల్లో పెట్టి కాల్చుకున్నాడు దీన్ని శుభ్రం చేద్దామని, నిప్పుల్లో పెట్టి కాలితే ఇది శుభ్రమైద్దా? ఏలు కాలితే శుభ్రమవుతుందా? కాలాల్సింది ఏలు కాదు, మనసు పవిత్రం కావాలి. మార్చవలసింది మనసును, మార్చవలసింది మనసును. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, నాయన నువ్వు భక్తితో సమర్పించాలి. ఎలా సమర్పించాలన్నారు? భక్తితో సమర్పించాలి. కన్నప్ప భక్తితో సమర్పించాడు కాబట్టి నేను ఆమోదించాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ భక్తుడైనా కానీ భక్తితో సమర్పిస్తే నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. శరణం రజ, నా యొక్క శరణు వేడుకుంటే నేను రక్షిస్తాను అని చెప్తున్నారు. ఎలా రక్షిస్తా అని చెప్తున్నారు? అహంత్వా సర్వ పాపేభ్యో, మిమ్మల్ని సమస్త పాపాల నుండి నేను రక్షిస్తాను అంటున్నారు. అమ్మయ్య మనకి ఎంత ఫెసిలిటీ దొరికిందండి, పాపాల నుండి రక్షిస్తా అన్నాడు ఆయన. ఆ స్వామి ఏమంటున్నాడు? మనల్ని పాపాల నుండి రక్షిస్తా అన్నాడు. ఇంకా అసలు అంతకంటే మంచి మాట ఇంకేముంటుందండి? ఉంటుందా ఇంకేమైనా? అందుకని చెప్పి చాలామంది ఏం చేస్తారండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపం చేయటం, ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపం చేయటం, సాయంత్రం అయిన తర్వాత భగవద్గీత చదవటం, విష్ణు సహస్రనామాలు భగవద్గీత చదవటం. ఎందుకంటే ఆయన పాపం తీసేస్తా అన్నాడుగా. మరి చెప్పారా లేదా దీంట్లో? అహం సర్వ పాపేభ్యం, ఉదయం పూట నుంచి ఎంతమందిని తిట్టాలో అంతమందిని తిట్టిండు, ఎంతమందిని కొట్టాలో అంతమందిని కొట్టిండు. అత్తగారికి అన్నం పెట్టే పని లేదు, మామగారికి మంచినీళ్ళు ఇచ్చే పని లేదు, చుట్టానికి ఏమీ చూసే పనే లేదు. ఎంత పాపం అంటే అంత పాపం చేశాడు. సాయంత్రం అయిన తర్వాత భగవద్గీత చదివిండు ఇక చాలు అన్నాడు. ఏందిరా నాయన, ఇంతకుముందు మంచుకుండేవాడివి కదరా, ఇప్పుడు ఇట్లా తయారైన, ఈ మధ్యన నేను భగవద్గీత చదువుతున్నాగా అందుకే ఇట్లా తయారైన. భగవద్గీత చదివితే బాగుపడాలరా, నీ చుట్టూ ఉన్నవాడికి మంచి చేయాలి. భగవద్గీత చదివినోడు ఎలా ఉండాలి? భగవద్గీత చదివినోడు భగవంతుల్లా మారాలి. భగవద్గీత చదివితే భగవంతుల్లా మారాలి. నువ్వు రాక్షసుల్లా తయారయ్యావు. మరి దాంట్లోకే చెప్పారుగా సార్ పాపాలన్నీ తీసేస్తున్నానడుగా. ఆయన తీసేస్తానని నాకు ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఆయన తీసేస్తానని చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అది భగవద్గీతలో కనుక నువ్వు పాపం చేస్తే నీకు రౌరవాది నరకాన్ని వేస్తా, కుంకీ పాకం పెడతా అని ఏమన్నా శిక్షలు విధించినట్లయితే నేను భయపడేవాడిని. అట్లాంటివి ఏమి లేవే. అంటే ఉద్దేశం, పరమాత్మ చెప్పిన ఉద్దేశం పాపం చేయమని అర్థం? పరమాత్మ చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరికంటే నెంబర్ వన్ పాప నువ్వే అయినప్పటికీ కూడా, ఎంత చాయిస్ ఇచ్చారంటే, ఎంత ఆఫర్ ఇచ్చారో చూడండి. పాపాత్మలకు కూడా ఆఫర్ ఇచ్చారన్నమాట. ఏమని చెప్తున్నాడు, ఒకవేళ లిస్ట్ రాస్తే ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్మల్లో నెంబర్ వన్ పాపాత్ముడు నువ్వే అయినప్పటికీ కూడా నీకు కూడా అవకాశం ఉంది మారడానికి, నీకు కూడా అవకాశం ఉంది. ఎలాంటి ఆఫర్ ఇచ్చారు పరమాత్మ అంటే, ఈరోజు నుంచి ఇక నువ్వు పాపం చేయద్దు. గతంలో నువ్వు తెలియక చేసావు, అజ్ఞానంతో చేసావు, అహంకారంతో చేసావు, అష్టమతాలతో చేసావు, ధన మతంతో, యవన మతంతో, విద్యామతంతో, అనేకమైనటువంటి మతమాశ్చర్యాలతో గతంలో నువ్వు పాపం చేసావు. ఓకే, నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు పాపం చేసావో నాకు అర్థమవుతుంది. కానీ ఈరోజు నువ్వు భగవద్గీత చదువుతున్నావంటే నీలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి అంటే, ఈరోజు నుంచి ఇక నువ్వు పాపం చేయకూడదు. గతంలో చేసినటువంటి వాటికి మాత్రమే ఇక్కడ కొంచెం రిలీఫ్ అనేటువంటిది, ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. గతంలో చేసినటువంటి వాటిని మాత్రమే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది తప్ప, భగవద్గీత చదవటం ప్రారంభించిన తర్వాత పాపం చేస్తా అంటే నో ఆప్షన్, నీకు దానికి ఆప్షన్లే లేదు. ఇంకొక గట్టిగా ఏం చెప్తారంటే, ఈశావాసోపనిషత్తులో చెప్తారు,
మిగతా మామూలుగా పాపం చేస్తే 10 యూనిట్లు వస్తాయి, భగవద్గీత చదివిన వాళ్ళు పాపం చేస్తే 100 యూనిట్ల పాపం వస్తాడు, 100% ఎక్కువ. ఎట్లా అంటే, సపోజ్ మనం ఎవరైనా ఒక ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఉంగరం కనపడుతుంది, ఎవరు కనపట్ల, తీ జేబులు వేసుకుంది, తీసి జేబులు వేసుకుంది, ఎవరు చూడట్ల, సీసీ కెమెరా కూడా లేదు, ఆడ సీసీ కెమెరా కూడా లేదు, జేబులు వేసుకొని పోయాడు అమ్మాయి, ఎవరు చూడట్లేదు అమ్మ. మరి భగవంతుడు చూడా, ఆయన సర్వాంతరయామి, ఆయన చూస్తాడు. ఆయన ఏమనండి, వీడు తెలియక తప్పు చేశాడు కాబట్టి, అజ్ఞానంతో ఉండి తెలియక చేశాడు కాబట్టి 10 యూనిట్స్ పాపం వాడి ఖాతాలో రాశాడు. ఒక ఆయన భగవద్గీత చదివాయన, ఒక ఆయన భగవద్గీత చదివాయన, సేమ్ ఇదే సిచ్యువేషన్, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఎవరో చూడట్లా, ఉంగరం తీసి జేబులు వేసుకుంది, చెప్పకుండా ఇంట్లో పోయాడు. ఇప్పుడు పరమాత్మ వీడికి 100 యూనిట్ల పాపం వేసిండు, ఎందుకు, వాడికి 10 యూనిట్లేగా, మరి వీడు 100 యూనిట్లు వీడికి ఈయనకెందుకు, మరి భగవద్గీత చదివితే తగ్గాలా పెరగాలా అంటే, జ్ఞానం లేనటువంటి వాడు తప్పు చేస్తే 10 యూనిట్లే, జ్ఞానం ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే 9 రెట్లు ఎక్కువ శిక్ష ఉంటుంది. ఏం గురువుగారు, అన్నిట్లో ఎట్లే ఉంటుంది అంటే, అన్నిట్లో రేషియో ఇలాగే ఉంటుంది. మామూలు వాడు కొబ్బరికాయ కొడితే, మామూలు వాడు కొబ్బరికాయ కొడితే 10 యూనిట్ల పుణ్యమే వస్తుంది, మామూలు వాడు కొబ్బరికాయ కొడితే 10 యూనిట్ల పుణ్యమే వస్తుంది, కానీ ఒక భక్తుడు కొబ్బరికాయ కొడితే 100 యూనిట్ల పుణ్యం వస్తుంది. పుణ్యం ఇచ్చే దాంట్లో కూడా సేమ్ రేషియో అలాగే ఉంటుంది. ఎందుకు సార్, ఈయన కొబ్బరికాయ కొడితే ఏమైంది, ఆయన కొబ్బరికాయ కొట్టిన దానికి ఈయన కొబ్బరికాయ కొట్టేదానికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక భక్తుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో తెలుసుకొని కొడతాడు, ఆ జ్ఞానంతో కొడతాడు. ఇప్పుడు ఒక భక్తుడు భగవంతుడికి ఒకటి సమర్పించేప్పుడు అది ఎందుకు సమర్పిస్తున్నాము, అది సమర్పించడం వల్ల కలిగేటువంటి ఆ ప్రయోజనం ఏదైతే ఉన్నదో ఆ ప్రయోజనాన్ని గుర్తెరిగి ఆ జ్ఞానంతో చేస్తాడు కాబట్టి ఆయన చేసేటువంటి దానికి అంత ప్రయోజనం అనేటువంటిది. సామాన్యుడికి ఆ జ్ఞానం లేదు, సామాన్యుడికి ఆ జ్ఞానం లేదు కాబట్టి అంత ప్రయోజనం సామాన్యుడికి కలగదు, జ్ఞానికి మాత్రమే అంత గొప్ప ప్రయోజనాన్ని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఒక జ్ఞాని చేసినప్పుడు దాని యొక్క ఆంతర్యాన్ని గుర్తిస్తాడు, ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఆంతర్యాన్ని గుర్తిస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాడు దీనికి, అంటే మనకు తెలిసిందే, కార్తీక మాసం కదా, ప్రతిరోజు సాయంత్రం మనం గుడికి వచ్చామనుకోండి, ఆకాశ దీపం వెలిగిస్తారు, చూసారమ్మా ఆకాశ దీపం ఎప్పుడు నన్ను చూసారు ఎవరైనా, ఆకాశ దీపం వెలిగిస్తారు. మామూలు ఆకాశ దీపాన్ని చూస్తే పుణ్యం వస్తుంది, ఎంత వస్తుంది, 10 యూనిట్సే వస్తాయి పుణ్యం, సామాన్యుడికి 10 యూనిట్స్ పుణ్యమే వస్తాయి. అదే ఒక జ్ఞాని ఆకాశ దీపాన్ని చూసాడు కానీ 100 యూనిట్స్ కాదు, 1000 యూనిట్స్ పుణ్యం వస్తుంది, అసలు ఇన్ఫినిట్ అని కూడా చెప్పారు. జ్ఞాని యొక్క ఆ ఫలితం అనేటువంటిది ఇన్ఫినిట్ అని చెప్పారు. ఎందుకండి గురువు గారు, అంత ఫలితం ఆయనకి ఎందుకు వస్తుంది, ఇద్దరు రెండు కాళ్ళతో చూశారుగా, ఆయన వేరే ఏమైనా ప్రత్యేకమైన కన్నుతో ఆయన ఏమైనా చూసిండా, భక్తుడు గుడికి వచ్చిండు, మామూలుడు గుడికి వచ్చిండు, ఇద్దరు చూడడానికి ఒకే విధంగా ఉన్నారా లేరా, అయ్యా జ్ఞాని ఏమైనా గాల్లో తేలకుండా వచ్చిందా, ఇప్పుడు మనమందరం భక్తులం కదా, అందరూ గుడికి వచ్చారు, మనం కూడా నడుచుకుంటూనే వచ్చామా, మనం ఏమైనా గాల్లో వచ్చామా, అమ్మ నడిచేగా వచ్చింది, ఇప్పుడు మనకి దప్పికైతే మంచి నీళ్ళు తాగట్లా, వాళ్ళలాగా అందరిలాగా మనం నీళ్లు తాగుతున్నాం, అన్నం తింటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, కాళ్ళతోటే నడుస్తున్నాం, చెవులతోటే వింటున్నాం, కళ్ళతోటే చూస్తున్నాం. ఆయన మామూలుగా చూశాడు, మనం మామూలుగానే చూసాం, ఇద్దరం చూసాం, ఎవరెవరు, ఒక మామూలు వాడు చూశాడు, మనలాంటి భక్తులు కూడా ఆకాశ దీపాన్ని చూశారు, ఆయనకి 10 యూనిట్సే పుణ్యం ఇచ్చారు, మనకి ఇన్ఫినిట్ అన్నారు, అనంతమైనటువంటి పుణ్యం అన్నారు, అపారమైన జ్ఞానం అన్నారు. ఎందుకు అంటే మనం చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి తేడా ఉందట. ఏం తేడా ఉంది అంటే, మనం చూస్తే కలిగిన ఆలోచనకి వాళ్ళు చూస్తే కలిగిన ఆలోచనకి తేడా ఉంది. ఏమిటి అంటే, అసలు ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే, అసలు ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకొని చూశాడు. అసలు ఆకాశ దీపం అంటే ఏంటి, దీపాన్ని పైన ఎందుకు కట్టాలి, కింద కూడా వెలుగుతూనే ఉన్నాయి కదా దీపాలు, కింద దీపాలు వెలిగితే బాగానే ఉందిగా, దేవుడి గుడిలో కూడా వెలుగుతూనే ఉందిగా, దేవుడి లోపల వెలగట్లేదమ్మా, దేవుడి దగ్గర కూడా వెలుగుతూనే ఉంటే, మరి దేవుడి దగ్గర వెలుగుతుంటే మరి ప్రత్యేకించి ఇక్కడ ధ్వజస్తంభాన్ని కట్టి పైకి లాగి ఆడచూడండి అంటారు, అమ్మాయి చూసిండు ఇక అయిపోయింది, ఏమిటి ఎందుకు చూడాలి, ధ్వజస్తంభం అంటే ఏంటి, దేనికి సంకేతంగా చెప్పారు, ఆకాశ దీపాన్ని దేనికి సంకేతంగా చెప్పారు, అది కదా జ్ఞానం, అది కదా కావాల్సింది మనకి,
అంటే రోజు కార్తీక మాసంలో పైకి దీపం లాగుతుంటే ఒక్కడైనా వచ్చి ఆ ఏగాని అయ్యా పైకెందుకు లాగాలి మేము పైన ఎందుకు చూడాలి కింద కనపడతనే ఉంది కానీ ఒక్కడైనా అడుగుతరేమని మీరు భక్తులు కాబట్టి అడుగుంటారని నేను అనుకుంటున్నా చాలామంది అడుగుతారు అయ్యా పైకెందుకు లాగాలి పైన ఎందుకు కట్టాలి అంటే దీపం పైనే వెలుగుతుంది కింద కాదు దీపం ఎక్కడ వెలుగుతుంది పైనే వెలుగుతుంది పైన వెలుగుతుంది ఎక్కడ మన శరీరంలో పైభాగంలో సహస్రారంలో సహస్రార చక్రంలో దీపం వెలుగుతుంది అది ఎక్కడ వెన్నెముక చివరన వెన్నెముకను ఇలా కూర్చున్నాం అనుకోండి ఆసన స్థానం కాని శిరస్సు వరకు కూడా వెన్నెముక ఉంటుంది ఆ వెన్నెముక ధ్వజస్తంభానికి సంకేతం మన శరీరం ఈ దేహాన్ని దేవాలయం అనుకుంటే దీన్ని దేవాలయం అనుకుంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి వెన్నెముక ధ్వజస్తంభానికి సంకేతం ఆ ధ్వజస్తంభం పైన వెలిగేటువంటి అక్కడ వెలిగేటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు సహస్రార చక్రంలో దీపం వెలుగుతూ ఉంది మనం చూడాల్సింది ఆ దీపాన్ని కాదు ఆ దీపాన్ని చూడంగా 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 ఈ దీపాన్ని చూసేటువంటి శక్తి సామర్థ్యం మనకు పెరుగుతుంది దీపాన్ని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహరణం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అన్నారు సదా దీపానికి నమస్కారం చేయాలన్నారు సదా దీపానికి నమస్కారం చేయాలి దీపేన సాధ్యతే సర్వం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వము కూడా నీకు సిద్ధించాలి అంటే ఆ యొక్క లోపల వెలిగేటువంటి దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపాన్ని పట్టుకుంటే చాలు మనకు సర్వస్వం కూడా సిద్ధిస్తాయి అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఓకే అంటే లోపల వెలిగేటువంటి ఆ యొక్క ఆత్మ జ్యోతిని దర్శించినప్పుడు మాత్రమే ఆ గొప్ప ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే ఒక భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక జ్ఞాని యొక్క దృక్కోణానికి ఒక సామాన్యుడి యొక్క దృక్కోణానికి ఉన్నటువంటి వేరియేషన్ డిఫరెన్సు అలా ఉంటుంది ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటిది నాయన నన్ను శరణు చొచ్చిన తరువాత నాకు శరణాగతి చెందిన తర్వాత నాకు సరెండర్ అయిన తర్వాత నీవు నీకు ఏ పాపము అంటదన్నారు ఏ పాపము అంటదంటే ఉద్దేశం ఏంటంటే ఏ భక్తుడైతే పరమాత్మకు శరణాగతి చెందుతాడో ఆ భక్తుడే ఇక పాపం చేయాలనే తలంపే రాదు ఆయనకి ఒక ప్రాణికి కీడు చేయాలి అనేటువంటి తలంపు ఆలోచనే రాదు చూడండి గొప్పతనం ఏంటంటే పాపం చేయాలనేటువంటి తలంపు రానటువంటి గొప్ప స్థితికి నిన్ను చేర్చుతాను అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఆయన నిన్ను పాపాల నుండి విముక్తి చేస్తానంటే అసలు నీవు నన్ను ఆశ్రయించినప్పుడు నీకు పాపం చేయాలనేటువంటి థాట్ కూడా రాకుండా చేస్తా అంత గొప్ప స్థితిని నీకు అనుగ్రహిస్తాను గొప్ప బుద్ధి బలాన్ని నీకు ఇస్తాను అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఓకే చిన్న ఎగ్జాంపుల్ అంటే మనం నిరంతరం ఆ దైవభావంతో జీవించినప్పుడు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేసుకోవచ్చు ఇది మహాభారతంలోనే ఉంటుంది ఒక పక్షులను వేటాడేటువంటి వేటగాడి కుటుంబం పక్షులను వేటాడుకొని జీవించేటువంటి వేటగాడి యొక్క కుటుంబం అది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి ద్వారా పిల్లవాడు కూడా అదే నేర్చుకున్నాడు తండ్రి చనిపోయాడు పిల్లవాడు కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నాడు ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తే వ్యాపారం అయ్యి పిల్లవాడు కూడా ఎక్కువ అదే నేర్చుకుంటారు తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాడు కూడా అదే నేర్చుకుంటూ ఉన్నాడు ఏం చేసేవాడంటే వేటకు వెళ్ళేవాడు వెళ్ళినప్పుడు పటా 4-5 బాణాలు వేసేవాడు పక్షులన్నీ కింద పడతాయి కదా కింద పడ్డాయని గిలాగిలాగిలా కొట్టుకుంటుంటాయి కదా కొట్టుకున్న తర్వాత ఎప్పుడో ఒకసారి ఆగిపోయింది కదా ఆగిపోయిన తర్వాత మళ్ళీ బాణాలన్నీ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని వాటన్నిటిని ఇంటికి తీసుకెళ్ళి కాల్చుకొని తిట్టాడు ఆయన వృత్తి అది ఆయనకి వేరే జీవనాధారం వేరే లేదు అటవీ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు అతని వృత్తి అది ఆయనకి ఒక పక్షిని చంపితే పాపం వస్తుందనేటువంటి జ్ఞానం కూడా తెలియనటువంటి మనిషి ఎంత ఆటవికం అంటే ఒక ప్రాణిని చంపితే పాపం వస్తుంది అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి జీవనం గడుపుతూ ఉన్నాడు అంత అజ్ఞాన దశలో ఉన్నాడు అలా ఉన్నటువంటి తరుణంలో
నారద మునీంద్రుడు అటుగా వెళ్తూ ఉంటాడు. అంగీరసులు, నారదుడు, ఆ ఋషులు కొంతమంది అటుగా వెళ్తూ ఉంటారు. వెళుతూ ఉంటే ఇది చూస్తారంట. చూసి బాధ కలుగుతుంది, అరే వీడు ఇలా చేస్తాడేంటి, ఒక ప్రాణిని పూర్తిగా చంపినా వేడు, అటు ఇటుగా అనుకున్న బాణం వేసి అది కొట్టుకుంటుంటే ఎంతసేపు అది ఎంత నరకయాతన అనుభవిస్తుంది, వీడికి ఆమాత్రం జ్ఞానం కలగట్లేదని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, నాయన ఇలా చేయటం తప్పు, ఒకవేళ నీకు అవసరమైతే దాన్ని పూర్తిగా చంపు, వెంటనే చంపు. బాణం వేసేది కొట్టుకొని ఉన్నాం, ఎప్పుడో దాని ప్రాణాన్ని హరించడం అది తప్పు నాయన. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇట్లా కత్తితో పొడిచానుకో, నిన్ను కూడా అలా వదిలేసి ఎప్పటికో నువ్వు ప్రాణం పోతే కొట్టుకుంటూ ఉంటే వదిలేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నన్ను ఆలోచించను, నాకు అది తెలియదండి అంటాడు. మరి ఈ వృత్తి ఇది తప్పుగా నాయన, ఇది ఇంత పాపం చేయకూడదు కదా అంటే, మా పూర్వీకులు ఇదే చేశారు, నేను ఇదే పరమ వృత్తిగా భావించి నేను ఇదే చేస్తున్నా, మరి నాకేం తెలియదండి అంటాడు. అయితే ఈ వృత్తి మానుకోనాయన అంటాడు. ఈ వృత్తి మానుకుంటే నాకు జీవనాధారం ఎట్లా, నాకు ఏ బిజినెస్ రాదు, నేను ఏ వ్యవసాయం చేయలేను, నేనేమీ చేయలేను, నాకు నా వృత్తే ఇది, నేను ఇంతకంటే వేరే బ్రతకడం నాకు రాదంటాడు. నీకేం కావాలంటాడు, నాకు రోజు తినడానికి ఫుడ్ కావాలంటాడు. ఫుడ్ ఉంటే నువ్వు ఈ పని చేయవా అన్నాడు. నేనేం చేయను, నాకు ఎవరైనా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే, నాకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చితే నేను ఇంకెప్పుడు ఏ పక్షికి కూడా బాణం వేయనట్టాడు ఓ అనుకుంటు. ఎంతమంది మీరు అంటాడు, భార్య, నేను, మా పిల్లవాడు, ముగ్గురు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అయ్యా, ముగ్గురు, అతను, భార్య, పిల్లవాడు, ముగ్గురు ఉన్నారు. మీ ముగ్గురుకు ఫుడ్ కావాలంతే కావాలని అయితే ఒక చెట్టు కాడికి తీసుకెళ్తారు, ఒక చెట్టు కాడికి తీసుకెళ్తారు, అక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి, నాయన రోజు నువ్వు ఒక మంత్రాన్ని చదువుకో, ఒక మంత్రాన్ని చదువుకో, నేను చదివే మంత్రం తప్ప నీకు వేరే పని లేదు, నేను చదివే మంత్రం తప్ప నీకు వేరే పని అంటూ లేదు, మంత్రం చదవటమే నీ పని, నీకు కావాల్సిన ఫుడ్ నేను పంపిస్తాను. ఏమో నువ్వు పంపిస్తావో పంపివో, పంపించకపోతే మా పని, నేను పంపించకపోతే మళ్ళీ నువ్వు ఎప్పటిలాగా పక్షులను వేటాడుకో, అది నీ ఇష్టం, నా వల్ల ఫుడ్ నీకు రాకపోతే నువ్వు ఎప్పుడు పని చేసుకోవచ్చు అంటాడు. ఒక అట్లయితే పర్లేదు, నువ్వు అలాంటి మాటిస్తే నాకైతే నో ప్రాబ్లం, నాకు ఫుడ్ కావాలి, నువ్వు ప్రొవైడ్ చేస్తే నాకు అంతకంటే మించింది భాగ్యం ఇంకొకటి లేదంటాడు. ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చెప్పారు. ఇక ఆయన కూర్చుండు, భార్యతో చెబుతున్నాడు, అమ్మ ఇక మనకి పని లేదు, నువ్వు వండే పని లేదు, నేను తినే పని లేదు, తినే పని అంటే ఉంది కానీ నేను వేటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇద్దరికి వేరే పని లేదు, పిల్లగాడికి కూడా పని లేదు, ముగ్గురు రాండి. ఇక ప్రొద్దుటే లేచి ఇక స్నానం చేశారు, ఇక కూర్చున్నారు, ఇక వాళ్ళ ముగ్గురు ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక దప్పికైతే కాస్త నీళ్లు తాగటం, ఆకలి అయితే ఏమైనా తింటాం, ఇదే పని. ఈ పరమాత్మ ఏం చేస్తాడు అంటే, నారదుడు, ఈ వీళ్ళు ఋషులు వెళ్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో, వాళ్ళ పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, అక్కడ ఒక మహాత్ముడు ధ్యానం చేస్తూ ఉన్నాడు, అతడు మహాయోగి, అతనికి మీరేదైనా సమర్పిస్తే మీకు మంచి జరుగుద్ది అని చెప్తారు. అంగీరసులు వాళ్ళు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి చెప్తారనమాట. సరే అక్కడ మహాత్ముడు ఉన్నాడంట, చెట్టు కింద ధ్యానం చేస్తున్నారంట, వాళ్ళకి ఏదైనా సమర్పిస్తే మనకి కలిసి వస్తుందని చెప్పి ఒకటి తీసుకెళ్ళి బియ్యం ఇచ్చిండు, ఒకటి తీసుకెళ్ళి టమాటాలు ఇచ్చిండు, ఒకటి తీసుకెళ్ళి పచ్చిమిరపకాయలు ఇచ్చిండు, ఒకటి తీసుకెళ్ళి పెసరపప్పు ఇచ్చిండు, ఒక ఆయన కందిపప్పు, ఒక ఆయన పాలు, ఒక ఆయన నెయ్యి, ఇట్లా తలా ఒకటి తీసుకొచ్చి ఇస్తున్నారట. తలా ఒకటి తీసుకొస్తుంటే వచ్చిన తర్వాత వాళ్ళకి, అయ్యా మా అమ్మాయికి పెళ్లి కట్టలేదు, ఐదులే పో అమ్మా అన్నాడు, దేవుడికి దండం పెట్టుకో పని అయితే అన్నాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, దేవుడికి దండం పెట్టుకోమ్మా, ఆయన ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అంటే పెళ్ళి, సంతానం లేదంటే సంతానం, మోకాలు నొప్పి అంటే తగ్గిద్దు లేమంటే తగ్గుతుంది, నడువు నొప్పి అంటే తగ్గుద్దు లేమంటే తగ్గుతుంది, ఇంకా వాళ్ళకి వేరే పని లేదు కదా, నిరంతరం దైవ ధ్యానంలో ఉన్నారు, అసలు తిండికి సంబంధించిన ఆలోచన కూడా లేదు, ఎంత పవిత్రంగా ఉన్నారంటే అంత పవిత్రంగా. ఇప్పుడు వాళ్ళ మాట మంత్ర సమానమైంది, వాళ్ళ మాట మంత్ర సమానమైంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రోజుకు తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు ఒక 100 గ్రామాలకి వీళ్ళ పేరు పాకిపోయిందనమాట, అందరు తీసుకొస్తున్నారు. ఏమో గడ్డం పెంచుకున్న ఋషులు వచ్చి మా ముగ్గురికే ఫుడ్ పంపేయమంటే ఇంతంత పంపిస్తున్నారు, ఇదంతా మేమేం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి సరిపోయినంత ఉంచుకొని మిగతాదంతా దానం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు చూడండమ్మా వచ్చింది కదా అని చెప్పి లాకర్లో పెట్టుకోవాలని, బ్యాంకుల్లో పెట్టుకోవాలా, అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకోవట్లా, ఋషులు కదా, భక్తులు కదా, జ్ఞానులు కదా, ఏం చేస్తున్నారు,
సమాజానికి వినియోగించారు. వాళ్ళకి ఎంత అవసరమో అంతే ఉంచుకునేవాళ్ళు. ఆ రోజు వాళ్ళు ఎంత అవసరమో ఎన్ని పండ్లు అవసరమో అన్ని ఉంచుకునేవాళ్ళు, మిగతాయన్ని పంచిపెట్టేవాళ్ళు. అసలు కొన్ని వందల మందికి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, మళ్ళా తిరిగి దానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత స్థితి పెరిగిందో చూడండి. గొప్ప, వాళ్ళ మాట మంత్ర సమానమైంది. ఒకప్పుడు ఎలాంటి వాడు, బాణాలు వేసి పక్షులను చంపుకొని బ్రతికేటువంటి మనుషులు, ఎంత క్రూరత్వం ఉంది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నారదుడు అంగీరసుడు అటుగా వెళుతూ వెళుతూ, మనం గతంలో ఒక 4 ఏళ్ల క్రితం ఇక్కడ ఒకడికి మనం ద్వాదశి మంత్రాన్ని ఉపదేశించినాం కదా, వాడు ఎట్లున్నాడో ఏంటో ఒకసారి చూసిపోదామని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అంత దూరంలోనే వాళ్ళని చూస్తారు. అంత దూరంలో నుంచి ఈయన జపం చేసుకుంటూ కూడా ఆ వచ్చేటువంటి నారదుణ్ణి అంగీరసుని ఆ ఋషులను చూసిన తర్వాత నమస్కారం చేస్తారు ఇక్కడుండి. అయితే వాళ్ళు నడిచేటువంటి దారిలో చీమలు ఉన్నాయి, వాళ్ళు నడిచే దారిలో చీమలు ఉన్నాయి. వెంటనే ఇతను వెళ్ళి తన యొక్క టబల్తోటి చిన్నగా ఆ చీమల్ని ఇట్లా పక్కకంటుండు, అయ్యా ఇటు పక్కగా రండి, ఇటు చీమలు ఉన్నాయి, ప్రాణులకి హాని జరుగుద్ది, ఇటు పక్క నుంచి రండి అని చెప్తున్నాడు. ఎంత మార్పు వచ్చిందండి. అసలు అతను ఎవరు? పక్షికి బాణం వేసి గిలగిలగిలలో కొట్టుకుంటుండే ఎప్పుడుకో చనిపోయిన తర్వాత దాన్ని తిని బ్రతికేటువంటి మనిషి, దానిని తిని ఆహారంగా స్వీకరించి బ్రతికినటువంటి మనిషి, ఈరోజు ఎదుటివారి యొక్క కాలు కింద చిన్న చీమ పడి ఎక్కడ తన ప్రాణం పోతుందో అనేటువంటి ఒక గొప్ప స్థితికి ఎదిగారు. ఎంత మార్పు వచ్చిందండి. అంటే ఇప్పుడు అతనికి అసలు పాపం చేయాలనేటువంటి థాట్ వస్తుందా? అది పరమాత్మ అదే చెప్తున్నాడు. అహం స్వ అహంత్వా సర్వ పాపేభ్యో మామేకం శరణం రజ, నన్ను శరణ వేడుకుంటే, ఎవరైతే నన్నే పరమగతిగా శరణు వేడుకుంటారో వాళ్ళ యొక్క హృదయాన్ని, వాళ్ళ యొక్క మనసుని, వాళ్ళ యొక్క బుద్ధిని ఎంత పవిత్రం చేస్తానంటే వాడికి మళ్ళా పాపం చేయాలనేటువంటి థాట్ కించిత్ కూడా కలగకుండా, కొంచెం కూడా వాడికి పాపం చేయాలనేటువంటి ఆలోచన కలగకుండా గొప్ప బుద్ధి బలాన్ని వాడికి నేను ప్రసాదిస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్తున్నాను. మొన్న మనం చెప్పుకున్నాం కదా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తమ్ ఏనా మాముపయాంతితే, ఎవరైతే నిరంతరం ప్రీతిపూర్వకంగా నన్నే భజిస్తారో వాళ్లకు దదామి బుద్ధి యోగం, వాళ్లకు మంచి బుద్ధిని నేను అనుగ్రహిస్తాను. వాళ్లకున్నటువంటి బుద్ధి బలంతో వాళ్ళు ఆ యొక్క పరమాత్మను దర్శిస్తారు. పరమాత్మను దర్శిస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? మోక్షం వస్తుంది. ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అదే చెప్తున్నారు, అహంత్వ సర్వ పాపేభ్యో, అహంత్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచః, మోక్ష ఇష్యామి మాసుచః. ఎవరైతే పరమాత్మకు సరెండర్ అవుతారో, సమస్త ధర్మాలు విడిచిపెట్టినప్పటికీ కూడా వాళ్లకు నేను పాపాలను తీసేస్తాను, నెక్స్ట్ ఏం చేస్తాను, మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఇప్పుడు ఆ పక్షులు వేటాడినటువంటి వ్యక్తి ఈ ఎంత పాపమేయాలి ఆయనకి? అన్ని పక్షులను చంపినోడికి ఎంత పాపమేయాలి? మరి అలాంటిది, అలాంటిది అతనికి ఎంత పవిత్రుని చేశాడు. మనం కూడా చెప్పుకున్నాం కదా, వాల్మీకి మహర్షి అంతకుముందు ఎంత క్రూరుడు, ఎంతమందిని హింసించేవాడు, ఎంతమందిని దుఃఖపెట్టాడు, కానీ ఆ యొక్క మంత్రాన్ని రామ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం చేత ఒక మహాత్ముడిగా మారిపోయాడు, దైవానుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు దైవానుగ్రహాన్ని పొందడానికి మనమేం చేయాలి? వాళ్ళంటే మహాత్ములు కాబట్టి ఆయన చేశారు, మనమేం చేయాలి? నువ్వేం చేయక్కల, అదేంటండి, ఏదైనా చేస్తేనే కదా మోక్షం వచ్చేది, ఏం చేయకపోతే ఎలా మోక్షం వస్తుంది? అంటే ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దైవానుగ్రహాన్ని పొందాలంటే దైవభావంతో జీవిస్తే చాలు. ఎలా జీవించాలి? దైవభావంతో జీవించాలి. ఒక మహాభక్తుడు అమ్మ, అమ్మ ఎమ్మట అయిపోయింది, 2-3 నిమిషాలు అయిపోద్ది, లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఒకతను ప్రొద్దుటే లేవగానే పూజ చేస్తారు, ప్రొద్దుటే లేవగానే పూజ చేస్తారు. ఆ రోజు ప్రొద్దుటే లేచిండు,
అమ్మగారు మంచిగా తోమి లోపల ఎక్కడో పెట్టింది, కుందులను పూలు అవన్నీ లోపల ఉన్నాయి, పూజా మందిరంలో కనపడలేదు. కాస్త లేటుగా లేచాడు, లేటుగా లేచాడు. ఈ కొంపలో అంతా ఇంతే, ఈ శ్మశానంలా కనపడుతుంది, ఏది దొరకదు అని చెప్పి తనను తాను తిట్టుకుంటూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా తిడుతూ ఉన్నాడు. ఆయన భక్తుడు ఇవన్నీ కూడా తిట్టలేందుకు పూజ చేయలేకపోయాను. పూజ చేసే భక్తుడు ఎంత పవిత్రంగా ఉండాలి, ప్రొద్దుటే స్నానం చేసిన తర్వాత అగరబత్తి తక్కువైందనుకోండి, పిల్లగాడికి ఎంత చెప్పినా వాడికి అర్థమే కాదు. అగరబత్తీలు తెమ్మంటే తేడు, 4 రోజులు అవుతుంది అగరబత్తి వేయలేక, దేవుడు ఏమనుకుంటాడు ఏంటో. 3 రోజుల నుంచి కర్పూరం కూడా అయిపోయినాయి, కర్పూరం కూడా వేయట్లేదు. కార్తీక మాసం వచ్చిన రోజులు అయింది, కార్తీక మాసంలో అగరబత్తి లేకుండా ఆర్త కర్పూరం వేయకుండా దీపం జరగలేకపోతే కనీసం పండు పెడదామంటే ఎప్పుడు అరటి పండ్లు చేస్తారో, నేను యాపిల్ పండ్లు తెమ్మంటున్నా, ధాన్యం పండ్లు తెమ్మంటున్నా, తానే తేడా ఇవిడు ఒక్కడో నా మాట ఏండు, మరి ఏనేం చేస్తున్నట్టు వాకింగ్ పోయినప్పుడు. పిల్లగాడు తేలేదు రైటే, మరి మీరేం చేస్తున్నారు సార్, ఉత్తగ నీళ్ళు వస్తున్నారుగా, షాపుల ముందు నుంచేగా వెళ్ళొచ్చేది, మీరు తేవచ్చు, వీరు తేరు, వీరికి అవి గుర్తుండవు, పూజ చేసేప్పుడు అయ్యనే గుర్తుంటాయి. సరే ఎమ్మంటే అయ్యో ఆయన గారు కోపడుతున్నారని చెప్పి భార్య కొడుకు కోడలు టక్క టక్క దీపాలు అగరబత్తీలు అన్నీ తీసుకొని చక్కడ పెట్టి వెలిగించారు. ఇప్పుడు కూర్చుండు, కూర్చుంటే మనసు స్థిరంగా ఉందా, దేవుడు గుర్తొస్తున్నా, వాళ్ళని తిట్టిన తిట్టే గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అగరబత్తి వెలిగిపోతే ఆయన దేవుడు ఏమన్నా కోపడతారా, ఒకరోజు అగరబత్తి వెలిగిలేదు అమ్మ, ఒకరోజు అరటి పండు నైవేద్యం లేదు దేవుడికి. అంటే మరి దేవుడికి ఆకలి అవుతుందనే పెట్టేది నువ్వు రోజు, వామ్మయ్యా నేను అరటి పండు పెట్టలేదు, ఆయనకి ఎంత ఆకలి అవుతుందో ఏంటో నా స్వామికి అనండి, ఆయనకి ఆకలి అవుతుందే వామ్మ, ఎప్పుడు ఆయన నేను వెలిగించినటువంటి ధూపంతో తిరిగేవాడు, ఇప్పుడు అసలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అసలు ధూపం ఎత్తన్నారో లేదో, నా ధూపం కోసమే రోజు మా ఇంటికి వస్తారు ఇవ్వాలి, నేను అంబికా దర్బార్ వెలిగినే వెలిగేయలేదు, వామ్మ ఏమనుకుంటాడో ఏమనుకుంటాడో దేవుడు అంటే, నువ్వు వెలిగిపోతే ఏమైంది ఏమైంది అంటే, పరమాత్మ మనం వెలిగించే అగరబత్తీల కోసం, ఆర్తి కర్పూరం కోసం, మనం పెట్టే పంచదార బిళ్ళల కోసం, పటికి బెల్లం చిప్స్ కోసం, జీడిపప్పు కోసం వస్తున్నా మన దగ్గరికి, ఇక జీడిపప్పు లేకపోతే రాడా అయ్యా, అగరబత్తి లేకపోతే రాడా, ఏది కావాలి దేవుడికి, ఆయన కోరుకునేది ఏంటి, అగరబత్తిలా అరటి పండ్ల, అవి లేకపోతే ఆయన ఒప్పుకోడా. ఆయనకు కావాల్సింది ఆయన ఇచ్చిన అరటి పండ్లు. నువ్వేమన్నా సొంతంగా చెట్టేసినవా, ఈ ప్రపంచంలో చెట్టు పుట్టాలన్నా ఆ చెట్టుకు ఒక అరటిపండు పండాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ ఆయన పుట్టించినవి, ఈ ప్రపంచంలో ఉన్న అగరబత్తీలన్నీ ఆయనయే, మనదంటూ ఏమీ లేదు. మనం సృష్టించడానికి ప్రపంచంలో ఏమీ లేదు, ఆయన సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఆయనది ఆయనకే సమర్పిస్తున్నాము మనం, ఆయనది ఆయనకే సమర్పిస్తున్నాం తప్ప మనదంటూ ఏమీ లేదు. ఆయన మన నుంచి కోరుకునేది ఒకటే ఉంది, అది ఒక్కటే ఇమ్మంటుండే, అది తప్ప ఏదైనా ఇస్తామని మనం అన్నాం ఫస్ట్ నుంచి. ఆయనకి మనకి ఉన్నది అదే అన్నమాట, ఆయన మన దగ్గరకు వచ్చి అది ఇవ్వ అంటాడు, నేను అది ఇయ్యను అంటాడు, అది తప్ప ఏదన్నా అడుగు అంటారుగా చాలామంది. ఆ ఒక్కటి అడక్కు అని ఉంటుంది సినిమా, రాజేంద్ర ప్రసాద్ ఉంటుంది మీకు గుర్తుందో లేదో, ఆ ఒక్కటి అడక్కు, ఆయన వచ్చి అదే అడుగు, నాకు అది ఇవ్వ అంటాడు, నేను అది ఇయ్య, ఏదైనా అడుగు, కావాలంటే 100 రూపాయలు కానుక ఇవ్వండి వేస్తా, అదైతే ఇయ్య అంటాడు. ఇంతకీ ఆయన అడిగేది ఏందో, మన దగ్గర ఉన్నది, మన దగ్గర ఉన్నది ఏదో అడుగుతున్నాడంట ఆ స్వామి. ఏమిటి అడుగుతున్నాడు, మనల్ని అనుగ్రహించడం కోసం మన మనస్సును అడుగుతున్నాడు ఆయన. ఏమనుగుతున్నాడు, నాయన నీ మనస్సుని ఇవ్వండి, మనస్సుని మనోపుష్పాన్ని సమర్పించమంటాడు. నేను ఏదైనా సమర్పిస్తాను ఇది తప్ప అంటాడు. నాయన ఇది ఎక్కడో పెట్టి, నీ మనస్సును ఎక్కడో పెట్టి తీసుకొచ్చి ఇవన్నీ సమర్పిస్తే నాకేం ఉపయోగం నాయన, నేను బాగా పూజ చేస్తాను మీకు తెలియట్లేదేమో, నేను తెల్లవారుదామని 4 గంటలకు వెళ్ళేసి సన్నీళ్ళు స్నానం చేస్తున్నా స్వామి, కార్తీక మాసంలో నీకేం తెలుసు నా బాధ అని అని అంటాడు. నాయన నువ్వు ఎన్ని స్నానాలు చేసినా కానీ లోపల శుద్ధిగా లేదు కదరా, నేనేం చేసుకునేనురా. ఇప్పుడు ఒక బాటిల్లో కుళ్ళిపోయిన అరటి పండు పెట్టిండమ్మా, బాటిల్లో కుళ్ళిపోయిన అరటి పండు పెట్టి పైన పంచామృతాలతో అభిషేకం చేస్తుండ్రు, మారిద్దా అది. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ, విశ్వదాభిరామ వినరు. అది శుద్ధి లేకుండా చేసే పూజ నేనొప్ప, నేనైతే ఒప్పుకోను. అంటే మనం ఏం చేయాలి అంటే, మన మనస్సును నిర్మలపరుచుకొని
పవిత్రమైనటువంటి భావనతో సర్వంలో పరమాత్మనే చూస్తూ పరమాత్మనే పరమగతిగా భావించి ఆయనను వేడుకున్నట్లయితే మనకున్నటువంటి సమస్త దోషాలు నశింపజేసి మనల్ని పవిత్రులను చేసి గొప్ప జ్ఞానాన్ని మనకు అందించి మనకు మోక్షాన్ని అనుగ్రహిస్తే సమస్త బంధాల నుండి దుఃఖాల నుండి విడిపించి ఆ మోక్ష సౌధాన్ని చేర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు. చేరడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చేరాలంటే ఏం చేయాలంటే ఏం చేయగల భగవద్గీత ఒక్కటి చదివితే చాలు. భగవద్గీత చదివితే చాలా గురువుగారు, భగవద్గీత చదివితే చాలా అంటే చాలామంది చదివితే చాలనుకుంటారు. చదివితే కాదు, భగవద్గీతలో ఏం చెప్పారో అలా జీవించాలి. నువ్వు భగవద్గీత చదవకపోయినా పర్లేదు, భగవద్గీత చదవకపోయినా పర్వాలేదు, కానీ భగవద్గీతలో ఏం చెప్పారో అది పాటించు. గొప్ప జ్ఞానం కలుగుతుంది, మహత్తరమైనటువంటి ఆ మోక్ష సౌధాన్ని చేరేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అని మనకు 18వ అధ్యాయం 66వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటి జరిగింది. ఆ పద్ధతిగా మనలో మార్పు తెచ్చుకొని మనం ఆనందంగా జీవించటమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా అలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించి మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ చల సద్గురు బ్రహ్మహరాజుకు జయ, శ్రీకృష్ణ పరమాత్మకు జయ, గీతా మాతాకు జయ, శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జయ. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.